ఐవీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఒక ఫ్లాట్ ట్రెండ్ మనం చూస్తున్నాం. ఇవాళ ఉదయం కాస్త ఒడిదుడుకుల మధ్య కదలాడిన మార్కెట్లు మళ్ళీ కాస్త పాజిటివ్ టెరిటరీలోకి వస్తున్నాయి. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ నుంచి కొద్దిగా బయింగ్ మళ్ళీ మనం మార్కెట్ లో చూస్తున్నాము. ఆల్మోస్ట్ 16 పాయింట్ లాభంతో 11,567 పాయింట్ దగ్గర నిఫ్టీ కొనసాగుతోంది. 38,295 పాయింట్ దగ్గర మనకి సెన్సెక్స్ ట్రేడ్ కావడం చూస్తున్నాము. అయితే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. 70 to 75 పాయింట్స్ డౌన్ తో 28,203 లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కోట్ అవుతోంది. అండ్ ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో కూడా కొద్దిగా బయింగ్ ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.15% మేర, 50 స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5% మేర లాభాల్లో ఇప్పటిదాకా ఉన్నాయి. ఇవాళ కొద్దిగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ రంగ కౌంటర్స్ లో కొద్దిగా వీక్నెస్ ఉంది. మిగిలిన రంగాల షేర్స్ లో మాత్రం లాభాలు రావడం మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయవచ్చు. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది, సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. అండ్ ఏదైనా న్యూస్ ఫ్లో ఉన్న స్టాక్స్ లో మాత్రం ఇవాళ మనం మొమెంటం చూస్తున్నాం. లైక్ ఏబిబి ఇండియా, అంబుజా, జిఎస్కే కన్స్యూమర్, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ లో ఇవాళ ఒక 3 to 4% దాకా జంప్ ఉంది. కజారియా, సిఇఎస్సి, క్యూమిన్స్, ఎన్ఐటి, స్కిప్పర్ కూడా నిన్న మనం చూసాం బాగా పెరిగిన స్టాక్, మేజర్ న్యూస్ ఫ్లో కూడా కంపెనీలో ఉంది. గత కొద్ది నుంచి చాలా యాక్టివ్ గా స్టాక్ కోట్ అవుతుంది. అండ్ స్కిప్పర్ లో స్టిల్ ఇంకా యాక్టివిటీ కొనసాగుతుంది. అండ్ వీక్ అవుతున్న స్టాక్స్ లో డిఎల్ఎఫ్ ఆల్మోస్ట్ ఒక 3% దాకా నష్టపోయింది. రెయిన్ ఇండస్ట్రీస్ గత కొద్ది నుంచి బాగా పెరుగుతుంది. మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కంపెనీలో మనం చాలా స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. ఆల్మోస్ట్ 180-190 లెవెల్స్ నుంచి 200-220 వరకు వెళ్ళింది. బట్ ఎక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది రెయిన్ ఇండస్ట్రీస్ లో. ఎఫ్డిసి బికాస్ ఆఫ్ కొన్ని యుఎస్ ఎఫ్డిఏ కన్సర్న్స్ నేపథ్యంలో ఒక 4% దాకా స్టాక్ క్రాక్ అయింది. శ్రేయస్ షిప్పింగ్ లో కూడా కొద్దిగా వీక్నెస్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక వాడిలాల్ ఇండస్ట్రీస్ లో ఆశీష్ కచోరియా స్టేక్ అమ్మారు అన్న ఒక వార్తల నేపథ్యంలో నిన్న స్టాక్ భారీగా క్రాక్ అయింది. 20% దాకా లోయర్ సీలింగ్ పడ్డం చూస్తున్నాము. బట్ వాల్యూ బయింగ్ కింద కొంతమంది పిక్ చేసుకుంటున్నారు ఈ స్టాక్ ని. ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఒక 6 to 7% దాకా స్టాక్ పడింది. బట్ అక్కడి నుంచి అదే స్థాయిలో రికవరీ అయింది. 520 లెవెల్స్ దాకా ఇవాళ డిప్ రావడం చూసాం వాడిలాల్ లో. బట్ అక్కడి నుంచి బాగా రికవర్ అయింది. అండ్ వాల్యూమ్స్ బాగా స్టాక్ లో జరుగుతున్నాయి వాడిలాల్ ఇండస్ట్రీస్ లో. అండ్ మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఎస్పెషల్లీ ఈ స్టాక్ ని టైం అట్రాక్టివ్ బెట్ గా చెప్తున్నారు. సో రిస్కీ ట్రేడర్స్ కెన్ లుక్ ఇన్ టు దిస్ వాడిలాల్ ఇండస్ట్రీస్. అండ్ లింకన్ ఫార్మా, జయ భారత్ మారుతి, ఓరియంట్ బెల్ లాంటి స్టాక్స్ లో కూడా యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉంది. ఇది ప్రధాన మార్కెట్ స్నాప్ షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూ తో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మోదీ సార్. స్టిల్ ఇంకా ఈ పరుగు ఎక్కడ ఆగట్లేదు. ఇవాళ 11,600 మార్క్ ను టచ్ చేస్తుంది ఏమో అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే 11,576 దగ్గర నిఫ్టీ ఓపెన్ అయింది. మేబీ అక్కడ దాకా వెళ్తుందని. బట్ మళ్ళీ కొద్దిగా డిప్ అయితే వచ్చింది. 11,539-11,540 లెవెల్స్ దాకా డిప్ వచ్చింది. కానీ మళ్ళీ మెల్లగా ఆ ప్రీవియస్ హైస్ దగ్గరికి వెళ్తోంది. సో ఇది ఎక్కడ దాకా ఆ పరుగు ఆగచ్చు? సో ఇది ఇంకా ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ సైడ్? అప్సైడ్ ఎంతవరకు అనేది కంటిన్యూ కావచ్చేమో అనిపిస్తుంది. ఓవరాల్ మార్కెట్స్ లో మనకి వన్ సైడెడ్ డౌన్ అప్ ట్రెండ్ అనేది లాస్ట్ మనకి ఒక 3-4 నెలలుగా ఇదే విధమైన ట్రెండ్ ఉంది. మధ్యలో చిన్న చిన్న డిప్స్ వస్తున్నాయి, మళ్ళీ ఇమీడియట్గా రికవరీ కావడం చూస్తున్నాము. కాబట్టి ఈ అప్ ట్రెండ్ అనేది నేను అనుకోవడము 11,600 అంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ మనం ఫ్యూచర్స్ లో కానీ చూసుకుంటే 11,590 రోజు అయి 11,600 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అట్లనే మార్కెట్ బాగా పడిపోతుందని చెప్పలేము. మళ్ళీ ఒక 100-150 పాయింట్స్ కిందకు వచ్చి మళ్ళీ ఇమీడియట్గా బౌన్స్ అయ్యి ఇటువంటి ట్రెండ్ అనేది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో మనకి కనపడే అవకాశాలు ఉన్నాయి. బట్ బయలా చెప్పాలంటే మనకి చాలా స్ట్రాంగ్ మూవ్ అనేది ఉంది. మరోవైపు ఎఫ్ఐఎస్ కానీ డేటా కానీ గమనిస్తే మనం ఎక్కువగా ఎఫ్ అండ్ ఓలో వీళ్ళు ఎప్పటికప్పుడు షార్ట్స్ కూడా బిల్డ్ చేస్తూనే ఉన్నారు. అంటే ఈవెన్ మార్కెట్స్ మీద వాళ్ళంతా పాజిటివ్ గా లేరు, అయినా సరే మార్కెట్స్ మనకి ముందుకు వెళ్ళడం చూస్తున్నాము. అటు డొమెస్టిక్ ఫండ్స్ నుంచి బయింగ్ ఉంది, ఈవెన్ ఎఫ్ఐఎస్ నుంచి కూడా బయింగ్ ఉంది. బట్ ఫ్యూచర్స్ లో మాత్రం కొంచెం వాళ్ళు నెగటివ్ లో ఉన్నట్టు మనకి డేటాను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా స్టాక్స్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా రిజల్ట్ పరంగా మనకి ఈ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్స్, చాలా స్టాక్స్ మేజర్ స్టాక్స్ అని కూడా ఈవెన్ నా మేజర్ స్టాక్స్ అని కాకుండా మిడ్ క్యాప్ లో కూడా చూసుకుంటే మనకి మంచి గ్రోత్ అనేది కనపరిచే స్టాక్స్ అని కూడా చాలా స్టాక్స్. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే మార్కెట్స్ నేను కూడా కొన్ని రోజులు ట్రెండ్ లో ఉండొచ్చు. దానికి ముందు ఒక కన్సాలిడేషన్ అనేది లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ కూడా కరెంట్ లెవెల్స్ నుంచి మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. నేనైతే కన్సాలిడేషన్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కొన్ని రోజులు. అయితే స్టాక్స్ స్పెసిఫిక్ మూవ్స్ చూస్తున్నాము. సిమెంట్ కి చెందిన కంపెనీస్ ని ఎవరి డిప్ లో కూడా కొనుక్కోమని చెప్తాను, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అటు ఇన్వెస్ట్మెంట్ పరంగా అటు ట్రేడింగ్ పరంగా. తర్వాత ఫార్మా సెక్టర్ ఒకటి,
లాస్ట్ ఫ్యూ డేస్ గా గమనిస్తే మనకి మిడ్ క్యాప్ ఫార్మాలో బయింగ్ అనేది కనపడుతుందండి. కాబట్టి ఎవ్రీ డిప్ లో కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా లింకన్ ఫార్మా కానివ్వండి, తర్వాత మనకి బాల్ ఫార్మా ఉంది, ఫండమెంటల్ గా బాగుంది, ఎఫ్డీసీ ఒకటి, ఎఫ్డీసీ ఈ రోజు కొంచెం వీక్ గా ఉంది ఐఎస్ ఎఫ్డీఏ కారణంగా, ఇటువంటి వీక్నెస్ లో కొనుక్కుంటే లాంగ్ టర్మ్ కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉందండి. మీరు ఎలాంటి టెక్నాలజీ చూస్తున్నారు, ఎనీ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఆర్ ఎనీ స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో కనిపిస్తున్నాయా? ఈ రోజు ముఖ్యంగా లోయర్ లెవెల్స్ లో నుంచి ఫార్మా స్టాక్స్ లో సడన్ బయింగ్ రావడం చూస్తున్నాం. సో ఆల్రెడీ ఉన్న అప్ ట్రెండ్ కి ఇది ఇంకా కొద్దిగా బూస్ట్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఇంకా కొద్ది రోజుల పాటు ఈ ఫార్మాలో బయింగ్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో బేరిష్ గా చెప్పాలంటే మెటల్ స్టాక్స్ లో ఒక ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. టాటా స్టీల్ గానీ, వేదాంత, ఇండాల్కో ఇలాంటి స్టాక్స్ లో హయ్యర్ లెవెల్స్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. సో ఈ రోజు కనుక అవి బేరిష్ గానే క్లోజ్ అయితే కనుక ఇంకా కొద్ది రోజుల పాటు మెటల్ స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ కొనసాగే అవకాశం ఉంటుంది. సేమ్ టైం ఫార్మాలో కొద్దిగా అప్ సైడ్ మూమెంట్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే దివాన్ హౌసింగ్ ఒకటి ఈ రోజు బేరిష్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాం. సో హయ్యర్ లెవెల్స్ లో ఇది నెగటివ్ ఫార్మేషన్ ఏర్పడింది కాబట్టి దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లో కూడా కొద్దిగా ప్రాఫిట్ సెల్లింగ్ ప్రెజర్ అనేది రేపు ఎల్లుండి కూడా అంటే మనకు థర్స్డే ఫ్రైడే కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మనకి మార్కెట్ ముఖ్యంగా ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ అనేది ఇంకా తీసుకోలేదు. సో కీలకమైన సపోర్ట్ ని 11,500 ఇంకా హోల్డ్ చేస్తుంది కాబట్టి దానిపైన ఉన్నంత వరకు కొద్దిగా బుల్లిష్ గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనకి స్పెసిఫిక్ గా 11,500 కింద క్లోజ్ అయితేనే బేరిష్ గా మారినట్టుగా భావించాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి అంతవరకు నెక్స్ట్ అప్ సైడ్ అనేది 11,585 దగ్గరలో ఉంది. సో ఆ జోన్ లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ తిరుపతి నుంచి కుమార్, అడగండి కుమార్. హలో చెప్పండి కుమార్, వినిపిస్తుంది? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మా దగ్గర అశోక్ లేలాండ్ ఫార్మ్ ఉంది ఫార్మ్ పార్టీ. ఓకే అశోక్ లేలాండ్ 145 లోనే హోల్డ్ చేసుకోవచ్చు. చూడండి లాంగ్ టర్మ్ వ్యూ తో మీరు డెఫినెట్ గా అశోక్ లేలాండ్ ని హోల్డ్ చేసుకోవచ్చు అండి. మధ్యలో ఇది ఒక మంచి ర్యాలీ ఉండే ఒక టైంలో వచ్చింది, తర్వాత రిజల్ట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేయడంతో ఈ స్టాక్ ఆల్ ది వే మనకి 160 నుంచి 110 బిలో కూడా వచ్చింది. ఈవెన్ అక్కడి నుంచి కూడా మనకి ఒక అప్ ట్రెండ్ అనేది స్టాక్ లో చూసాము. కాబట్టి ప్రస్తుతం అయితే ఒక షార్ట్ టర్మ్ వీక్ జోన్ నుంచి అప్ ట్రెండ్కి వచ్చింది అయితే నేను కూడా మళ్ళీ కొంచెం వీక్ గా ఉండొచ్చాము ఇది షార్ట్ టర్మ్ పరంగా. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం మీరు కంటిన్యూగా హోల్డ్ చేయండి. ఇంకా మీరు యాడ్ చేసుకోవాలంటే మాత్రం కరెక్షన్స్ లో మంచి ఈ స్టాక్ లో మంచి ఒక 10% అట్ కైండ్ ఆఫ్ కరెక్షన్ వస్తే మీరు అప్పుడు ఫర్దర్ గా యాడ్ చేసుకోమంటాను. ప్రస్తుతానికి అయితే ఉన్న పొజిషన్ కంటిన్యూ చేసుకోండి. హైదరాబాద్ నుంచి మహేష్ మరో కాలర్. సార్ మహేష్. సార్ పటేల్ ఇంజనీరింగ్, ఎన్బిసిసి, బోరోసిల్ ఈ మూడు అరౌండ్ సార్ లాంగ్ టర్మ్ ఉంది. పటేల్ ఇంజనీరింగ్ అయితే 50 rupees లో తీసుకున్నాం సార్. ఓకే సార్ ఈ మూడు స్టాక్స్ అరౌండ్ సార్ 1 year వరకు హోల్డ్ చేస్తాం. పటేల్ ఇంజనీరింగ్, ఎన్బిసిసి, ఎన్బిసిసి మీరు హోల్డ్ చేయొచ్చండి. డెఫినెట్ గా మనకి చాలా స్ట్రాంగ్ కంపెనీ పిఎస్సి కంపెనీ అయినా కూడా అయితే మనకి పిఎస్సి వాటిలో ఒక మొదటి వరకు కొంచెం కాదండి చాలా బాగా స్టాక్స్ పడిపోయింది. దాదాపు ఒకటి గేల్ తప్ప అన్ని కూడా అన్ని స్టాక్స్ 52 week లోకి ఈ మధ్య కాలంలో టచ్ కావడం చూసాము. మళ్ళీ ఇప్పుడే కొంచెం మనకి పెరుగుతున్నాయి. ఎన్బిసిసి మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కంటిన్యూ చేయండి అని అనుకోవడము. పటేల్ ఇంజనీరింగ్ అంత నేనైతే సజెస్ట్ చేయనండి ఈ స్టాక్ ని మీరు అవాయిడ్ చేయండి. మీకు ఇదే స్పేస్ లో కావాలి అంటే మాత్రం పిఎన్సి ఇన్ఫ్రా అని ఉందండి. ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. పటేల్ ఇంజనీరింగ్ అయితే మీరు అవాయిడ్ చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి వినోద్ మరో కాలర్. అరే వినోద్. ఓకే కాల్ కట్ అయినట్టుంది. ఒక మెయిల్ తీసుకుందాం. నరేష్ అడుగుతున్నారు, రెయిన్ ఇండస్ట్రీస్ అబౌట్ గ్రాఫైట్ ఈ టైంలో పిక్ చేసుకోవచ్చా? రెయిన్ ఇండస్ట్రీస్ అబౌట్ గ్రాఫైట్. రెయిన్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ పీక్ లెవెల్ నుంచి 61% రిట్రేస్మెంట్ తర్వాత హోల్డ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ అంటే ఆల్మోస్ట్ 213 లెవెల్ కూడా క్రాస్ అయింది కాబట్టి నెక్స్ట్ 264 దగ్గర నెక్స్ట్ 315 ఆ జోన్ వరకు బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో షార్ట్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అక్కడ బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. 300-315 దగ్గర ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ అయితే ఇది ప్రస్తుతానికి బుల్లిష్ గానే కనిపిస్తుంది.
అబౌట్ విషయానికి వస్తే అది కంటిన్యూస్ అప్ మూవ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్, ప్లస్ టెక్నికల్ గా ఒక హైయర్ లెవెల్స్ లో నెగిటివ్ డైవర్జెన్స్ ఉన్నది కాబట్టి ప్రజెంట్ లెవెల్స్ అయితే ఎక్స్పెన్సివ్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఈ లెవెల్లో కన్నా కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత ఎంట్రీ పొజిషన్ తీసుకోవడం అనేది బాగుంటుంది. సో ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయమని చెప్తాను అబౌట్ ఇండియన్. ఓకే, పైన మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, హేమంత్. హలో హేమంత్. హలో. ఎస్ చెప్పండి. క్వాలిటీ లిమిటెడ్ అని షో ఉందండి, అది తీసుకోవచ్చా అండి? అది అరౌండ్ 150 నుంచి డౌన్ ఫాల్ అయింది. అంటే ఓన్లీ ప్రైస్ చూసి అట్రాక్ట్ అయ్యారా, ఆర్ ఎల్స్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ టు పిక్ దట్ స్టాక్? నో అండి, ప్రైస్ చూసే కొంచెం చూస్తున్నాను, అది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అప్వర్డ్ వెళ్తుంది ఏర్లో ఉంది కానీ, బట్ స్టాక్ లో అయితే క్వాలిటీ లేదండి దానికి. క్వాలిటీ పరంగా ఇది కొన్ని కొంత అంటే మేనేజ్మెంట్ పరంగా కొన్ని ఇష్యూస్, తర్వాత ఫైనాన్షియల్ ఇటువంటి ఇష్యూస్ కారణంగా ఈ స్టాక్ లో మనకి మనకి మీరు అన్నట్టుగా 120-130 పరంగా సరే ఆ లెవెల్స్ నుంచి కరెక్ట్ అయిందండి. అయితే మళ్ళీ లోయర్ లెవెల్స్ నుంచి కూడా మళ్ళీ కొంచెం 11 rupees నుంచి ఈ 100% కూడా పెరిగి ఇప్పుడు 25 rupees దగ్గర ఉంది. ఈ రోజు కూడా ఒక 5%. ప్రస్తుతం షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే ఇంకా పెరగవచ్చు అండి, నేను కూడా అరౌండ్ 32-34 rupees ఇదే అప్ మూవ్ అనేది కొనసాగవచ్చు. అయితే ఇవన్నీ కూడా చాలా రిస్కీ బెట్స్ ఉంటాయండి, ఎందుకంటే ఒక అంటే బ్రాండ్ అయితే క్వాలిటీ అనేది చాలా అందరూ తెలిసింది, మంచి బ్రాండ్. బట్ మొన్నటి వరకు బాగుండేది ఒకసారి కంపెనీలో ఇంటర్నల్ రీజన్స్ అనమాట, దాని కారణంగా ఈ స్టాక్ లో మనకి సెల్లింగ్ చూసాము. నేను కూడా ఇంకా దీనిటువంటి స్టాక్స్ కన్నా రిస్కీ బెట్ అవుతుంది, దీనికన్నా వేరే స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడే అనుకుంటున్నాం ఫార్మా స్టాక్స్ అండి, చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు నెక్స్ట్ ఒక 1-1.5 years కోసము. ఫార్మా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం మీకు సేఫ్ అండి. బ్రేక్ లో సువెన్ లైఫ్ సైన్సెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం, చాలా స్ట్రాంగ్ గా పెరిగింది, వాల్యూమ్స్ తో సహా స్పర్ట్ ఈ స్టాక్ లో వచ్చింది, ఆల్మోస్ట్ 9% గెయిన్స్ ఇప్పటిదాకా ఉన్నాయి, 254 rupees దాకా ఇవాళ పెరిగింది. చాలా వాల్యూమ్స్ కూడా మంచి వాల్యూమ్స్ ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము, 254. బట్ బ్రేక్ లో డిస్కస్ చేస్తుంటే 270-280-320 దాకా లెవెల్స్ వెళ్లే అవకాశం ఇక్కడ నుంచి ఉంది అన్న ఒక డిస్కషన్ జరిగింది. ఈ టైంలో పిక్ చేసుకోవచ్చా, ఆర్ఎల్స్ ఏదైనా డిప్ వస్తే పిక్ చేసుకోవచ్చా సువెన్ లైఫ్ సైన్సెస్? ఎందుకంటే చాలా కాలం నుంచి ఒక బ్రేక్అవుట్ కోసం ఎదురు చూస్తుంది స్టాక్, చాలా కాలం పాటు కన్సాలిడేషన్ ఫేస్ లో కొనసాగింది. ఆల్రెడీ కన్సాలిడేషన్ లో ఉండి ఒక బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి పెద్ద డిప్ రాకపోవచ్చు, డిప్ అంటే చిన్న ఒక 2-3 rupees 5-6 rupees డిప్ రావచ్చేమో. ఇంకోటి ఒకవేళ మార్కెట్ పడినా కూడా ఇది పెద్దగా అంటే యాక్టివ్ గా మార్కెట్ తో పాటు పోయే స్టాక్ కాదు, కాబట్టి రేపు పొద్దున మార్కెట్ లో ఒక 200-300 points మనకి డిప్ వచ్చినప్పుడు ఇందులో పెద్దగా రాదు. కాబట్టి ఏదైనా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా 5-10% రిస్క్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాలి, కాబట్టి 5-10% కరెక్షన్స్ మామూలే. బట్ ఏదైనా కూడా ఒకటి సెక్టర్ పరంగా చాలా మనకి బులిష్ అనేది దాదాపు అన్ని స్టాక్స్ ఫార్మాలో బులిష్ ప్యాటర్న్స్ చూస్తున్నాము, ప్లస్ నెక్స్ట్ 1 year డౌన్ ద లైన్ చూసుకుంటే మనకి ఈ సెక్టర్ అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అటు సెక్టర్ సపోర్ట్ ఉంది, స్టాక్ సపోర్ట్ ఉంది, ఈవెన్ రిజల్ట్ కూడా బాగున్నాయండి సువెన్ కి, కాబట్టి అన్ని బాగున్నాయి కాబట్టి కొనుక్కోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి మరో కాల్ అరుణ్. హలో. అరే అరుణ్. సార్, ఇది హెచ్డిఎఫ్సి, ఏఎంసి, బజాజ్ ఫైనాన్స్ మరియు సన్ ఫార్మా, దీంట్లో 1 lakh చూపున 3 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండి, కొద్ది సజెషన్ కావాలి వీటి మీద. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి, లాంగ్ టర్మ్ కోసం. ఎంత కాలం హోల్డ్ చేయగలరు లాంగ్ టర్మ్ అంటే మీ దృష్టిలో? ఒక 5 years వరకు హోల్డ్ చేయగలండి. మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకున్నారు, హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, బజాజ్ ఫైనాన్స్ అండ్ సన్ఫార్మా కూడా మోస్ట్లీ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది వర్స్ట్ దాదాపు అయిపోయింది అన్న ఫీల్ లోనే ఉన్నారు. సో వాట్ యు సజెస్ట్ మీ సన్ఫార్మాలో? అయితే ఎలాంటి డౌట్ లేకుండా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే బజాజ్ ఫైనాన్స్ ప్రజెంట్ లెవెల్స్ లో ఎక్స్పెన్సివ్ గా ఉంది, ప్లస్ అప్ మూవ్ అనేది ఒక మెచ్యూరిటీ స్టేజ్ లో ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచి కూడా కొద్దిగా ఒక 10% వరకు ఆల్మోస్ట్ ఒక కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ కరెక్షన్స్ లో మీరు బజాజ్ ఫైనాన్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మాత్రం అవాయిడ్ చేయండి, సన్ఫార్మాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా సేమ్ టైం ఇంకా కొద్దిగా రిస్క్ తీసుకోగలిగితే టాటా మోటార్స్ లాంగ్ టర్మ్ కోసం మీరు అక్యుమిలేషన్ చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి, ఏఎంసి రీసెంట్ గా లిస్ట్ అయిన స్టాక్ కాబట్టి మీరు కొనుక్కోవచ్చు, ఇది పెద్దగా ఏమి డౌన్ సైడ్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు.
మీరు లాంగ్ టర్మ్ ఉంటే మాత్రం హెచ్డిఎఫ్సి ఎంసీని కొనుక్కోవచ్చు. అయితే కొంచెం ఆ స్టాక్ ఎక్స్పెన్సివ్ అండి, అదొకటి గమనించాలి. మూర్తి మెయిల్ చేస్తున్నారు, అమర రాజా బ్యాటరీస్ 860 రూపాయలు తీసుకున్నారట, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? అమర రాజా బ్యాటరీస్ అట్ 860 హోల్డ్ చేయండి. అమర రాజా బ్యాటరీస్ ప్రస్తుతానికి మనకి ఒక అప్ ట్రెండ్ లోకి వచ్చింది. ఈ మధ్య ఒక టైంలో వీక్ ఉన్న స్టాకు, తర్వాత పోస్ట్ రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ లో మంచి ఒక మూవ్ అనేది చూసాము. కాబట్టి ఈ మూవ్ అనేది అంటే ఈ రోజు అఫ్ కోర్స్ కొంత వీక్ ఉంది, బట్ ఇది ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగవచ్చు. అమర రాజా బ్యాటరీస్ ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. సూర్య నారాయణ ఉన్నారు పులివందల నుంచి కాల్. హలో, సూర్యనారాయణ చెప్పండి. ఈరోజు ఆర్బిఎల్ బ్యాంక్, వచ్చేసి ఎస్ఎస్ బ్యాంక్, వచ్చేసి టెక్ మహీంద్రా మాత్రం ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయట సార్. ఎప్పుడు ఇంటర్వ్యూ అడుగుతున్నారా మీరు లాంగ్ టర్మ్ గురించి? టాటా కాఫీ టీవీ వాళ్ళకి ఇక్కడ వంద టికెట్లు చూస్తున్నాము, అది విషయం సార్. కాదండి, మీరు పెరుగుతాయంటే ఇంట్రాడే గురించి అడుగుతున్నారా, లేకుంటే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ఉంచుకోవచ్చునా, లేకపోతే ఈ హైయెస్ట్ వచ్చింది కాబట్టి ఏమన్నా ఎంత ప్రాఫిట్స్ లో ఉన్నారు మీరు ఆర్బిఎల్ బ్యాంక్ లో? ఆర్బిఎల్ దాదాపు 40% అబౌవ్. గ్రేట్, ఓకే. ఆర్బిఎల్ బ్యాంక్ లో 40% దాకా ప్రాఫిట్స్ లో ఉన్నారు, హోల్డ్ చేసుకోవచ్చా, ఆర్ఎల్స్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా కొద్దిగా గొప్ప? ఆర్బిఎల్ బ్యాంక్ ప్యాటర్న్ గమనిస్తే ఇంకా కొద్దిగా అప్పు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి టెక్నికల్ గా. సో రీసెంట్ గా ఒక 600 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది, దానిపైన ఒకసారి బ్రేక్అవుట్ వస్తే కనుక ఇంకా కొద్దిగా అప్ సైడ్ మూమెంటం ఇంకా దీంట్లో డ్యూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఉన్న పొజిషన్ హోల్డ్ చేసుకోండి, అండ్ మీ డౌన్ సైడ్ లో 560-570 ఆ జోన్ దగ్గర స్టాప్ లాస్ ని మెయింటైన్ చేసుకోండి. సో ఇంకా కొద్దిగా అప్ మూవ్ అయితే ఆర్బిఎల్ బ్యాంక్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అభినయ్ మెయిల్ చేస్తున్నారు, ఉజ్జీవన్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఇది కూడా కన్సాలిడేషన్ బాగా అంటే ఓవర్ వాల్యూ ఓవర్ హైప్ తో బాగా పెరిగింది, బట్ అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని కిందికి వచ్చింది, బట్ మళ్ళీ మళ్ళీ కొద్దిగా ఫైనాన్షియల్ స్పేస్ లో యాక్టివిటీ వస్తుంది. అంటే చాలా వరకు ఎన్బిఎఫ్సిస్ అని కూడా బాగా ఒక టైంలో పెరిగాయి, అదేవిధంగా బాగా పడ్డాయి, రెండు కూడా మనకి లాస్ట్ 2 ఏళ్లలోనే జరిగిన సందర్భాలు చూసాము. అయితే ఉజ్జీవన్ ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఇది మిగతా ఫైనాన్షియల్ సర్వీసెస్ లాగా ఇది అంత మనకి బౌన్స్ బ్యాక్ అంటే కాటలేదండి. ఇది ఏంటంటే కొంచెం దీనికి ఇంతకు ముందు లాగా అటు వాల్యూమ్స్ పరంగా జరగట్లేదు, యాక్టివిటీ తగ్గింది. అయినా కూడా మీరు కొనుక్కోవచ్చు, అంటే పెద్దగా దీంట్లో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్లోగా ఉండే అవకాశాలు రాన రోజుల్లో ఉన్నాయండి ఈ స్టాక్ కి. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా 1-1.5 ఇయర్ అట్లా ఉంటే మాత్రం మీరు కొనుక్కోండి. ఇంకా ఫైనాన్షియల్ పరంగా ఓకేనండి అండి, దాదాపు ఎన్బిఎఫ్సి స్టాక్స్ అన్ని కూడా మనకి ఒకే విధమైన ట్రెండ్ అంటే రిజల్ట్ పరంగా అన్ని కూడా బాగానే పోస్ట్ చేశాయి. ఇది కూడా మంచి రిజల్ట్ పోస్ట్ చేసిందని మార్చి ఇంకా జూన్ డేట్ ఇంకా రాలేదు. ప్రస్తుతానికైతే ఈ స్టాక్ ని మీరు ఎవరి డిప్ లో కూడా కొనుక్కోమని చెప్పారు. స్మాల్ ఫైనాన్స్ సజెస్ట్ చేస్తారా దీనికంటే బెటర్ గో విత్ ఉజ్జీవన్? అంటే ఉజ్జీవన్ అంటే ఏ కూడా ఓకేనండి, ఏయూ స్మాల్ ఫైనాన్స్ కూడా ఓకే. అంటే ఇది కూడా ఆయన పర్టికులర్ ఇది అడిగారు కాబట్టి దీని గురించి చెప్పారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ అయితే కొంచెం ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ కి అది కొంచెం యాక్టివ్ గా ఉంది, ఉజ్జీవన్లో అంత యాక్టివిటీ లేదండి. ఓకే, నాగేశ్వరరావు అడుగుతున్నారు తణుకు నుంచి, బ్యాంక్ నిఫ్టీ 28,100 పుట్ ఆప్షన్ తీసుకున్నారట 50 రూపీస్ ప్రీమియం తో, హోల్డ్ చేసుకోవచ్చా? 28,100 పుట్ ఆప్షన్, 28,100 28,100 మీరు ఈ థర్స్డే స్ట్రైక్ తీసుకున్నారా లేకపోతే నెక్స్ట్ ఈ వీక్ లో? అయితే మీకు ప్రస్తుతానికి అయితే ఉంచుకోండి, కంటిన్యూ చేయండి. ప్రస్తుతానికి 28,300 ఆ జోన్ అనేది కొద్దిగా రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీకి. ఇన్ కేసు థర్స్డే రోజు 28,300 కనుక బ్రేక్అవుట్ వస్తే మీరు ఎగ్జిట్ పొజిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటిల్ అది 28,300 హోల్డ్ చేసినంత వరకు మీ పుట్ ఆప్షన్ అయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ డౌన్ సైడ్ లో 28,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నరసింహారావు మెయిల్ చేస్తున్నారు, ధనలక్ష్మి బ్యాంక్, ఇన్ఫోసిస్ అండ్ ఎస్ఎన్ఎల్ ఇండస్ట్రీస్ అట ఈ స్టాక్స్ ని బై చేసుకోవచ్చా? ధనలక్ష్మి బ్యాంక్, ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ మీకు తెలిసిందే సిఎఫ్ఓ ఇష్యూ కారణంగా ఈ స్టాక్ లో ఒక డౌన్ ట్రెండ్ చూసాము, బట్ ఇప్పుడు ఈ లెవెల్లో మనకి ఇంకో ఇన్ఫోసిస్ లో చూసుకుంటే ఏదో ఒక అంటే మేనేజ్మెంట్ పరంగా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోవడం అనేది కొంచెం ఈ కంపెనీ కొంత నెగిటివ్ అండి. కాబట్టి ఐటీ కంపెనీస్ లో ఉండాలి అంటే మాత్రం
టీసీఎస్ లాంటి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం బెటర్ ఏమో నేను అనుకుంటాను, లేదా చిన్న వాటి సైంట్ ఒకటి మన మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి, దాంట్లో వెళ్ళడం బెటర్ ఏమో. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇన్ఫోసిస్ అయితే ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దంటారు. ధనలక్ష్మి బ్యాంక్ కూడా వద్దండి, ధనలక్ష్మి బ్యాంక్ కూడా ఇన్వెస్ట్మెంట్ వద్దు. ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాము ఫెడరల్ బ్యాంక్ బాగా కరెక్ట్ అవుతుంది, అటు మన కేరళ అంటే అక్కడ దాని కారణంగా ఎక్స్పోజర్ అక్కడ ఎక్కువ ఉండడం కారణంగా, కాబట్టి ఈ కరెక్షన్స్ లో మీరు ఫెడరల్ బ్యాంక్ కొనుక్కోవడం బెటర్ ఏమో అని అనుకుంటాను. కాబట్టి ధనలక్ష్మి బ్యాంక్ అయితే వద్దండి. నరేష్ అడుగుతున్నారు రిలయన్స్ నిప్పాన్ 250 రూపీస్ లో 600 షేర్స్ ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చా? ఇంకా యావరేజ్ చేసుకుందాం అనుకుంటారు, చేసుకోవచ్చా రిలయన్స్ నిప్పాన్? ఇది కూడా ఏఎంసీ మధ్యకాల హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఇచ్చినప్పుడు చాలా వాల్యుయేషన్స్ బాగా పెరిగాయి, స్టీప్ గా పెరిగింది ఈ స్టాక్ కూడా. అవునండి, ఇప్పుడు ఏఎంసీలో మనకి రెండు అంటే ఇంతకుముందు ఒకటి ఉండేదండి, ఇప్పుడు రెండు మనకి హెచ్డిఎఫ్సి వచ్చిన తర్వాత రెండేనే. మీరు హెచ్డిఎఫ్సిలో ఉండడమే బెటర్ ఏమో అని అనుకుంటారండి, ఇది అంటే దాని కారణంగా ఈ స్టాక్ కొంచెం పెరిగింది కానీ, బట్ హెచ్డిఎఫ్సి ఏఎంసీలోనే మీరు ఉండడం బెటర్. ఆల్రెడీ దీంట్లో ఉండుంటే ఉండండి, బట్ ఫ్రెష్ కొనాలనుకుంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీ వైపు వెళ్ళడం బెటర్. అండ్ లక్ష్మీకాంత్ అడుగుతున్నారు క్యూమిన్స్ ఇండియా ఫ్రెష్ గా బై చేసుకుందాం అనుకుంటున్నారట, ఒక 2 ఇయర్స్ టైం హొరైజన్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా క్యూమిన్స్ ఇండియా? క్యూమిన్స్ ఇండియా లాంగ్ టర్మ్ కోసం అయితే కొద్దిగా మీరు అక్యుమిలేషన్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇది కంటిన్యూస్ గా ఒక డౌన్ ట్రెండ్ తర్వాత లోయర్ లెవెల్స్ లో కొద్దిగా బుల్లిష్ గా కనిపిస్తుంది, బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. రీసెంట్ గా చెప్పాలంటే 710 దాన్ని బ్రేక్అవుట్ రావడానికి ప్రయత్నం చేస్తుంది, ఒకసారి దానిపైన సస్టైన్ అయితే ఇది నెక్స్ట్ ఇంకొక 800 వరకు బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా అయితే బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది, కాబట్టి మీరు అక్యుమిలేషన్ చేసుకోండి ఎవ్రీ కరెక్షన్స్ లో లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి. బట్ మేబీ మళ్ళీ మార్కెట్ లో కొద్దిగా డిప్ వస్తున్నట్టుంది, 11,564 లెవెల్స్ దగ్గరికి దగ్గర నిఫ్టీ ప్రస్తుతం కొనసాగుతుంది 13 పాయింట్ల లాభంతో. చూడాలి కీ లెవెల్స్ అయినా ఇవాళ లో 11,540-11,539 లెవెల్స్ ని బ్రిడ్జ్ చేస్తుందా లేకుంటే ఇక్కడ సస్టైన్ అవుతుందా అన్నది ప్రధానమైన అంశంగా చెప్పుకోవాలి. మనకు సమయం మించిపోతుంది, ఇక్కడ కార్యక్రమాన్ని వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.